नमस्ते जय जय वार्तलकु स्वागतम नेनु मी शफी ईनाटी वार्तल्लोनी मुख्यांशालु राजधानी कोसम भूमिलिच्चिन रैतुलतो कन्नीळ्लु पेट्टिंचडं क्षेमकरं कादु प्रभुत्वानिकि हितं पलिकिन जनसेन अध्यक्षुडु पवन कल्याण प्रकाशं जिल्ला अभिवृद्धिलो रामायपट्नं पोर्टु कीलक पात्र पोषिंचनुंदि वेल्लडिंचिन जिल्ला कलेक्टर पोला भास्कर నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ప్రకాశం జిల్లా అభివృద్ధిలో రామాయపట్నం పోర్టు కీలక పాత్ర పోషించనుందని కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. ఈ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పోర్టు నిర్మాణానికి అక్కడ ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ హబ్కు అవసరమైన భూసేకరణపై కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు దశల్లో నిర్మించే ఈ పోర్టు తొలి దశలో నిర్మాణానికి అవసరమైన చర్యలను ఎంతవరకు చేపట్టారో అధికారులను ప్రశ్నించారు. పోర్టు నిర్మాణం దానికి అనుబంధంగా ఏర్పడే పరిశ్రమల వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కలెక్టర్ చెప్పారు. ఇందుకు అవసరమైన పనులను వేగవంతం చేయాలని సూచించారు. వివిధ కేటగిరీల భూములు ప్రభావితమయ్యే కుటుంబాలు వారికి పునరావాస కాలనీలు ఇందుకు అవసరమైన నిధులకు సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు అధికారులు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ప్రభావిత గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు కూడా నిర్వహించామని చెప్పారు. ఈపీటీఆర్ఐ సమస్త ప్రతినిధులు మాట్లాడుతూ డిసెంబర్ మొదటి వారంలో పని ప్రారంభిస్తామని తెలిపారు. ఏపీఐఐసి జోనల్ మేనేజర్ నరసింహరావు మాట్లాడుతూ తమకు 3780 ఎకరాలు కావాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ను కోరామన్నారు. ఇందుకు 670 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక కూడా పంపినట్లు ఆయన తెలిపారు. కర్లపాలెం, సాలిపేట, ముండివారిపాలెం, ఆవులవారిపాలెం, రాపూరు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభావిత గ్రామాల ప్రజలను ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని చెప్పారు. ఆ గ్రామాలకు వచ్చి స్థానికులతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జేవీ మురళి, కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ తేజ, డిఆర్ఓ వినాయకం, పోర్ట్స్ డెవలప్మెంట్ విభాగ సీఈఓ ఇతర అధికారులు పాల్గొన్నారు. వాళ్లకు ఏ విధమైనటువంటి అవసరాలు ఇలాంటివన్నీ కూడా ఇండస్ట్రియల్ హబ్ విషయంలో వస్తే అది కూడా ఇంకా ప్రాసెస్లో ఉంది. ఇంకా దానికి కూడా మనం ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం జరిగింది, కానీ ఇంకా మనకు రావాల్సినటువంటి అమౌంట్ డిపాజిట్ కూడా ఇంకా రాలేదు. ఇంకా కావాల్సి మేజర్గా మనకు షిప్ బిల్డింగ్ కూడా దీంట్లో ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఉంది. దానికి ఇంటర్లాండ్గా మనము ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయడానికి కూడా కొంత ఏరియాను నిర్మాణం చేసుకుంటేనే పోర్టు కూడా కావాల్సినటువంటి ఒక సర్వీసెస్ అన్నీ కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్లో ఫీల్ అవుతుంది. సో ఆ క్రమంలో ఈ పోర్టుకు అనుబంధంగా ఒక ఇండస్ట్రియల్ హబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం. మన కలికాలో ఉన్నసార్లు నిధుల తర్వాత ఒకసారి వచ్చారు, రెండోసారి మినిస్టర్ కూడా వచ్చారు, కానీ ఇంకా ఏదైనా ఆరంభాల తక్కువ ఇక్కడ అది కూడా చేయడానికి మనం స్టెప్స్ తీసుకుంటాం. గవర్నమెంట్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి స్టెప్స్ అన్ని కూడా ఇనిషియేట్ చేశారు. ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేయడం, తర్వాత జాయింట్ కలెక్టర్ దానికి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం, తర్వాత ఆ బోర్డులో కలెక్టర్ కూడా పెట్టడం ఇట్లా జరిగింది సార్. దట్ పర్పస్ దిస్ రామాయపట్నం పోర్ట్ ఏరియా ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ బట్ రిస్ట్రైన్స్ అండ్ కంట్రోల్ అండ్ కంటైన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 3,700 acres ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ 2014 10,000 acres in 2014. Now it was, why it was reduced to 3,500? Why it was shifted to the nearby district? At that time we are not entered in industry by APC, sir. Recently our MD is registered this time. No, the rights organization, they have given to DPR. The same port authorities from three different ports. The vice chairman came and they have conducted a meeting at Ramapattinam guest house while confirming and recommending this Ramayapatnam as one of the selected posts. So that the acres for the port requirement. That includes Ramayapatnam, Tettu and Rahul
ఈ రెండింటికి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది సార్. రామాయపట్నం పోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని, అట్లాగే అక్కడ ప్రాజెక్టు వల్ల ఎవరైనా డిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంటే వారికి ఆర్ఎండ్ఆర్ కింద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో మరి ఈ పోర్టుకు సంబంధించి ల్యాండ్ కావాలని చెప్పి రిక్విజిషన్ మెరిటైమ్ బోర్డు వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు ఫైల్ చేశారు. అట్లాగే ఏపీఐఏసీ వాళ్ళు ఇండస్ట్రియల్ హబ్ కోసం ఒక 3773 ఎకరాలు కావాలని, ఈ పోర్ట్ కోసం 2002 ఎకరాలు కావాలని, అట్లాగే జడ్ఎం ఏపీఐఏసీ కూడా వచ్చారు. అందరం కూడా కలిసి మరి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ విషయాలు కానీ పునరావాస కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా కులంకుశంగా రివ్యూ చేసుకున్నాం. తర్వాత ఇంతవరకు ఏమేమి చర్యలు తీసుకున్నామనే విషయం కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అట్లాగే ఎవరైతే చాలి మరి ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో కూడా చూసినప్పుడు మనకు కొంతమేరకి ప్రభుత్వ భూములు ఉన్నాయి, తర్వాత కొన్ని అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి, ఆ తర్వాత పట్టా భూములు కూడా ఉన్నాయి. మరి ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడాలి. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా మరి సబ్ కలెక్టర్ గారు ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో తీసుకుంటున్నారు స్టెప్స్ అని కూడా ఇప్పటికే ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేశాము. దానికి సంబంధించి పోర్టు వాళ్ళు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఇంద్రకీలాద్రిలో నేడు నాగుల చవితి సందర్భంగా దేవస్థానం నందు ఉపాలయమైన శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో కార్యనిర్వాహకాధికారిగా ఎంబి సురేష్ బాబు దేవస్థానం తరపున శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో నాగపుట్ట మరియు నాగదేవతలకు పాలు సమర్పించారు. శ్రీ పరమేశ్వర ప్రీత్యాభ్యాం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి పోరాట సమితి నేతలు అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో భేటీ అయ్యారు.
అమరావతి ఉద్యమంపై నేతలు రైతులతో ఆయన మాట్లాడారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో కన్నీళ్లు పెట్టించడం ఎంత మాత్రం క్షేమకరం కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి హితవు చెప్పారు. ఎన్నడూ ఇళ్ల నుంచి బయటకు రాని ఆడపడుచులు వృద్ధులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారంటే వారిలో ఎంత ఆవేదన ఉందో అర్థం చేసుకోవాలన్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులు దళిత జేఏసీ సభ్యులు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని బీజేపీ కూడా కోరుకుంటుందని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేకంగా చెప్పిందన్నారు. ఈ ఏడాది జనవరి 11వ తేదీన బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆ మేరకు తీర్మానం చేసిందని గుర్తు చేశారు. మేము ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులతో సమావేశం కావడానికి ముందే ఆ తీర్మానం చేశారు అని చెప్పారు. రైతులు ఆడపడుచుల కన్నీళ్లు పాలకులను దహించి వేస్తాయని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి అప్పుడే ఇష్టం లేదని చెప్పి ఉంటే రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదన్నారు. అప్పుడేమో ఆయన అసెంబ్లీ సాక్షిగా అమరావతికి ఒప్పుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అనడం సరైన పద్ధతి కాదు, అప్పుడు లేని కులం ఇప్పుడు ఎందుకు వచ్చింది, రాజధాని ప్రాంతంలో ఒకే కులానికి చెందిన వారు మాత్రమే ఉంటే ఆనాడే వ్యతిరేకించాల్సింది అని అన్నారు. దళితుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను దళితులపైనే ఉపయోగించి వారి చేతికే సంకెళ్లు వేసి ప్రభుత్వం తన స్థాయిని దిగజార్చుకుందని విమర్శించారు. అమరావతి ఉద్యమాన్ని ఆడపడుచులే ముందుకు తీసుకెళ్లాలని వారికి జనసేన అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మీలాగా చదువుకున్న వాళ్ళు, న్యాయవాది వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు, ఆడిటింగ్ వృత్తి నుంచి ఉన్నవారు, డాక్టర్స్, ఇంకా అనేక బలమైన రంగాలకు వచ్చిన వాళ్ళు మీరు లీడ్ చేయడం వల్ల మీరు రావటం, ఇది నేనేం నమ్ముతున్నాను, మిమ్మల్ని కేవలం ఒక జేఏసీ అమరావతి వరకు చూడట్లేదు. ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ సంఘం శక్తి ఉండి పోరాడగలిగే, ఒక తప్పు జరుగుతున్నప్పుడు మనస్సు మనస్సాక్షి ఒప్పుకోక బయటకు వచ్చి మీరు కేవలం మీరు ఈరోజు నిలబడుతుంది జేఏసీ అమరావతి కోసం కాదు, మీరు ఈ కల్చర్ అలవాటు చేశారు. ఒక స్ట్రాంగ్ సివిల్ సొసైటీ బయటికి రావాలి, సంఘంలో శక్తి ఉండి పోరాటం చేయగలిగే స్థాయి ఉండి మీరు బయటికి రావటం నిజంగా మనస్ఫూర్తిగా మీకు చాలా శుభపరిణామం. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మన యూపీఏ ఉన్నప్పుడు ఎస్సీజెడ్ పేరు మీద స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మీద ఒక ఎకానమీ బూస్టప్ చేద్దామని చెప్పి చాలామంది రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి ఆ భూముల్ని ఏదో చాలా పావులకో బేడకో తీసేసుకొని ఇవ్వాల్సినంత న్యాయ పరిహారం ఇవ్వకుండా తీసేసుకొని అక్కడ పెట్టాల్సిన పరిశ్రమలు పెట్టకుండా వాళ్ళ భూములకి వాళ్ళ వ్యవసాయానికి పనిచేయలేని పరిస్థితి, ఇవన్నీ నేను గత బలంగా చూసిన వాడిని. ఇవన్నీ 2004 తర్వాత నుంచి సత్య గారు వీళ్ళు కూడా ఎస్సీ జెడ్ల మీద బలమైన పోరాటాలు చేసిన వాళ్ళు. మాట్లాడుతున్నప్పుడు కూడా నేనేం మాట్లాడానంటే, శ్రీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా ఇది కేవలం వర్గపు కేవలం ఒక కులానికి రాజధాని అనుకున్నప్పుడు, నిజంగా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులకు అదే మాట చెప్పుకుంటే కూడా చాలా బాగుండేది. ఆ రోజు అందరూ ఒప్పుకున్నాక స్టార్ట్ చేశాక అధికారంలోకి వచ్చి మళ్ళీ మనసు మార్చుకొని ఇక్కడ కుదరదు అని అనుకోవటానికి దీన్ని జనసేన పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నేను కూడా చాలా తెలివిగా చొక్కా నలగకుండా బయటికి మాట్లాడగలను, కానీ అమరావతి కోసమే నేను చెప్పులు కూడా మన చెప్పులు తెగిపోయినా కానీ మేము రోడ్డు మీదకి నడుస్తూ వచ్చాం. ఆ రోజున అధికార పక్షం మీరు వీళ్ళందరూ మీరు మీ భూములన్నీ మాట్లాడి తరపున మీరు అందరూ పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ రైతులకి మేము అందరం నిలబడాలి ఏంటి అనేది మనకి కరోనా సమయంలో ఏదో అనుకున్నాం. కొంత ముందు మేము ఆ రోజున ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఒక కార్యాచరణ ప్రకటించాం, భారతీయ జనతా పార్టీను జనసేన కలిపి ఒక లాంగ్ ప్రొటెస్ట్ చేద్దాం, ఒక నిరసన చేద్దాం అనేది మేము నిర్ణయించాం. అక్కడ వారికి ఎలక్షన్లు రావటం, ఢిల్లీ ఎలక్షన్స్ రావటం, దీంట్లో తర్వాత దీంట్లో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మాకు అగ్రనాయకత్వం చెప్పింది, అమరావతిని మేము రాజధానిగా చూస్తున్నాం, దాన్ని మేము వెళ్ళబోయే ముందు రోజు కూడా పార్టీ తాలూకు డిక్లరేషన్ ఇచ్చారు. 11th of January వీఆర్ కమిటెడ్ టు అమరావతి యాజ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. నేను ఎందుకు ఆ మాట నమ్ముతానంటే, భారతీయ జనతా పార్టీ 96 చిన్న రాష్ట్రాలకు అనుకూలం అనుకున్నప్పుడు ఇది ఒక లాంగ్ స్ట్రగుల్, అంతేగాని మీరు ఇందాక మీరు చెప్పినట్టుగా 365 రోజుల లోపల ఇది అయిపోవాలి అన్న డెడ్ లైన్స్ పెట్టుకండి, కొంచెం అది ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే ఆ మాట మాట్లాడటానికి ఈ రోజుకి
వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదని వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ఆన్ పేపర్ ఎక్కడ ఉండదు. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంటుంటాయి, లేదంటే ఇక్కడ మీకు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇక్కడ ఉంటుంది, కోర్టు ఇక్కడ ఉంటుందని మాట్లాడతారు తప్ప రాజధానిని మేము తరలిస్తున్నాం, అమరావతిని మేము ఇక్కడ కాదని తరలిస్తున్నాం అని చెప్పే మాట ఆన్ రికార్డ్ వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడరు. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు ఈ పండుగ జరుపుకుంటారు. నేడు నాగుల చవితి సందర్భంగా నగరంలో వివిధ ఆలయాలలోని సర్పాలకు అధిపతి అయిన నాగరాజును నాగదేవతగా పూజలు నిర్వహించారు. భారతీయ సంస్కృతిలో నాగుపామును పూజించే సంప్రదాయం ఉంది. సర్పాలకు అధిపతి అయిన నాగరాజును నాగదేవతగా పూజిస్తారు. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు ఈ పండుగ జరుపుకుంటారు. నేడు నాగుల చవితి సందర్భంగా మహిళలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాములకు చేసే ఏదైనా పూజ నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని భక్తుల నమ్మకం. అందువల్ల ఈరోజు భక్తులు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగుల చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజదోషం కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పట్టుకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. మహాదేవి చవితి. నా పేరు మురళీకృష్ణ శర్మ. భక్తులు గారు, నాగుల చవితి భక్తులందరూ, ఒంగోలు పట్ల ప్రజలందరికీ నాగుల చవితి భక్తులకు నాగుల చవితి శుభాకాంక్షలు. అలాగే మన ఒంగోలు పట్ల రంగారెడ్డి చెరువు వద్ద వెంచేసి ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట దగ్గర గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యొక్క మర్రి చెట్టు చాలా విశేషము. మర్రి చెట్టు కింద స్వామివారు వెలిశారు. భక్తులందరూ కూడా వచ్చి విశేషంగా పుట్టలో పాలు పోయడం, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అలాగే ఈ పుట్ట దగ్గర ఈ పుట్ట మొట్టమొదటిసారిగా ఐనాపత్రి వంశీయులైనటువంటి కీర్తి శేషులు ఐనాపత్రి రామయ్య గారు, అలాగే తులసింహ గారులు వారి కుటుంబ సభ్యులు, అలాగే పంతులు గారు మహంకాళి కీర్తి శేషులు మహంకాళి నాగేశ్వరరావు గారు, వారి కుమారుడు నేను మహంకాళి మురళీ శర్మ, అనేక మంది బ్రాహ్మణులందరూ కూడా వచ్చి భక్తులందరూ కూడా వచ్చి ఈ పుట్ట పూజలు చేసుకుంటూ వారి వారి కోరికలన్నీ కూడా తీర్చుకుంటున్నారు. భక్తులందరూ కాబట్టి అందరూ కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. యద్భావం తద్భవతి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. ఏ విధంగా అయితే మనసులో అనుకుంటారో ఆ విధంగా కోరికలన్నీ కూడా ఈ యొక్క పుట్ట దగ్గర తప్పనిసరిగా నెరవేరుతున్నాయి. కావున నవగ్రహ దోషాలు, కుజదోషము, అలాగే కాలసర్ప దోషము, ఆ విధంగా రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఈ విధంగా ఈ యొక్క స్వామివారిని అందరూ కూడా తరిస్తారని, పూజిస్తారని మనసారా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. చదలవాడ సాయి విష్ణు విలాస్లో ఏర్పాటు చేసిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రకాశం అడిషనల్ ఎస్పీ రవిచంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ను అభినందించారు. రవిశంకర్ మాట్లాడుతూ స్వామివారి జన్మదిన సందర్భం ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ రవిచంద్ర సాయి కృష్ణ విలాస్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిస్టమ్ను మరియు ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను సందర్శించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేసిన రవిశంకర్ గ్రూప్స్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్ డైరెక్టర్ కంది విష్ణుమోహన్, రిటైర్డ్ డీఎస్పీ శంకర్ సాయిబాబు, ఒంగోలు నగర అభివృద్ధి వేదిక అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్ల మధు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గారి బర్త్డే సందర్భంగా గౌరవనీయులు రవిచంద్ర గారు, ఎస్ఎస్పీ గారు ప్రకాశం జిల్లాకి సార్ వచ్చారు. ఫస్ట్ ఏం చేశారు, ఆయన మంచి మిత్రుడు. సారు వచ్చిన సందర్భంగా ఈరోజు సార్ చేతుల మీద కేకు, స్వామీజీ గారి బర్త్డే కాబట్టి కేక్ కోపిస్తున్నానండి. మీ అందరూ చూసి మీ అందరి అభిమానాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. రవిప్రియ మాల్ అధినేత అయిన కంది రవి గారు ఇక్కడ చదలవాడ దగ్గర 50 ఏకర్స్లో సాయి విష్ణు విల్లాస్ ఏదైతే వెంచర్ వేశారో ఇది చాలా బాగుంది. చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీ కోసం, అట్లానే ఎంట్రీకి ఎగ్జిట్కి రెండు దగ్గర కూడా సెక్యూరిటీ సిస్టమ్ పెట్టారు. సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఎవరైనా ఎంటర్ అవ్వాలన్నా కానీ విశాఖ పీఠాధిపతి అయిన స్వరూపానంద స్వామీజీ ఈరోజు ఆయన జన్మదినోత్సవ సందర్భంగా మన రవిప్రియ అమ్మాల అధినేత అయిన కంది రవి గారు బట్టలు అంటే దుప్పట్లు టవల్స్ అట్లానే బ్లాంకెట్స్ కూడా దాంట్లో పెట్టారు. ఇది చలికాలం కాబట్టి వచ్చేది, ఇది వాళ్ళకు ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. జిల్లా ప్రజలందరికీ మెయిన్ స్వామీజీ స్వరూపానంద స్వామీజీకి నా ధన్యవాదాలండి. ఈరోజు రవిచంద్ర గారు పెద్ద మనసు చేసుకొని వచ్చి స్వామీజీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మా విల్లాస్ వచ్చి స్పందన వచ్చి చూసినందుకు, హెలిప్యాడ్ అంతా చూసి మమ్మల్ని అభినందించినందుకు, నెక్స్ట్ సాయిబాబా గారు, శుంగ సాయిబాబా గారు ఆయన వచ్చి ఆయన విలువైన టయాన్ని కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి, అందరికీ ప్రతి ఒక్క భక్తులందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు చెబుతూ స్వామిగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి లభించాలని చెప్పి స్వామిగారికి. మొదటగా రవిచంద్ర గారికి, అడిషనల్ ఎస్పీ రవిచంద్ర గారికి మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. మన స్వరూపానంద స్వామి బర్త్డేకి వచ్చి కేక్ కట్ చేసి బ్లాంకెట్స్ పంచినందుకు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన విల్లాస్కి వచ్చి ఒకసారి విజిట్ చేసి అండ్ సెక్యూరిటీ పర్పస్ గురించి అడిగి ప్రతి ఒక్కటి కనుక్కొని సార్ చాలా కేరింగ్గా అడిగి థ్యాంక్ యూ సార్ అడిగినందుకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సంఘీభావం తెలుపుతూ అమనబ్రోలు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, నాగులుపల్పాడు మండలం వాణిజ్య విభాగ అధ్యక్షులు కాట్రగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అమనబ్రో గ్రామం నుంచి ఈరోజు కరవాదిలో పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ అమనబ్రోలు, వినోదిరాయిని వారిపాలెం, దాసరి వారిపాలెం, కనపర్తి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ విభాగ అధ్యక్షులు కంచెల సుధాకర్ రావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కట్టా రాజశేఖర్, శేషుబాబు, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
గ్రామం నుంచి ఈరోజు మన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆ పాదయాత్ర లో చెప్పినటువంటి అనేక ఆ సమస్యలకు పరిష్కారం చూపుతానని ముఖ్యమంత్రి చెప్పినటువంటి దానికి ఆనాడి పాదయాత్ర నెమర వేసుకుంటూ సంగీభావ పాదయాత్ర చేస్తూ ఈ రోజు కరవతి గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభకు అందరం కలిసి ర్యాలీగా ఇక్కడ వెళ్ళడం జరిగింది ఈ ర్యాలీని దేవప్రదం చేయాలని అందర్ని కోరుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో చెప్పింది మాత్రమే ఇవాళ చేయడం లేదు చెప్పింది చేసి చెప్పంది కూడా చేస్తూ ఉన్నారు ఆయన వలన ప్రయోజనం ఆశించని లేకపోతే ప్రయోజనం నెరవేరని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తరపున పాదయాత్ర చేసుకుని ఉత్సవాలైన సందర్భాన మన బాలయ్య శ్రీనివాస్ రెడ్డి వాసన్ గారు నాయకత్వంలో కర్మాంత ఈరోజు బహిరంగ సభ జరుగుతుంది ఈ సభకు అమరభూమి తరపునుంచి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం బయలుదేరున్నాము ఈ సభను జయప్రదం చేయడం కాకుండా జగన్ గారు 3648 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక దేశ చరిత్రలోనే ఇది ఒక మైలురాయిగా నిలవాలని ఈ వాసన్ గారి బహిరంగ సభకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో కన్నీళ్లు పెట్టించడం క్షేమకరం కాదు. ప్రభుత్వానికి హితం పలికిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ప్రకాశం జిల్లా అభివృద్ధిలో రామాయపట్నం పోర్టు కీలక పాత్ర పోషించనుంది. వెల్లడించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చప్పుడు. జయం జయ. నిజమే మా నిజం. చూస్తూనే ఉండండి మీ జయం జయ.